వెల్కమ్ టు పీడీటీవీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందరికీ సుపరిచితులే గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కోసం ఆయన పనిచేయలేదు కానీ ఏపీలో రాజకీయ పార్టీకి సంబంధించి అధికారం మారబోతూ ఉంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది వైసీపీ పార్టీ ఓడిపోబోతుందంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్లుగానే వైసీపీ పార్టీ ఓడిపోవడం ఎన్డీఏ కూటమి అధికారంలోకి అయితే రావడం జరిగింది ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ పేరు అయితే బయటికి రాలేదు కానీ తాజాగా ప్రశాంత్ కిషోర్ గురించి ఒక వార్త అయితే బయటికి రావడం జరిగింది సొంత రాష్ట్రం బీహార్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పార్టీని అయితే స్థాపించబోతు ఉన్నారు దానికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసుకుని అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతిని అయితే ఆయన ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయ పార్టీని ఉన్నాను బీహార్ రాజకీయాల మీద దృష్టి ఉన్నాను ఎన్నికల వ్యూహకర్త యొక్క ఉద్యోగాన్ని వదిలేసినట్టు గతంలో పలు సందర్భాల్లో అయితే ఆయన చెప్పడం జరిగింది కానీ తాజాగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీని ప్రకటన చేయడానికి గాంధీ జయంతి అక్టోబర్ రెండవ అయితే ముహూర్తంగా పెట్టుకున్నారు ఇంకా రాబోయేటువంటి సంవత్సరంలో అంటే వచ్చే సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లుగా తెలుస్తుంది వచ్చే సంవత్సరం బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తంగా బీహార్ రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలైతే ఉన్నాయి ఈ రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో బీహార్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ పా రాజకీయ పార్టీ అయితే పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే రాజకీయ కార్యకలాపాలను అయితే సొంత రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ మొదలు పెట్టడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం ఆయన జనసూరాజ్ పేరుతో ఒక పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర తర్వాత కొంత రాజకీయాలకు దూరంగా ఉంటూ కొంత రాజకీయ వాతావరణం నుంచి కూడా దూరంగా ఉంటున్నటువంటి ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ కావాలి అనేటువంటి ఉద్దేశంలో రాజకీయ పార్టీ ప్రకటన అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది తాను రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి జనసూరాజ్ పాదయాత్ర అక్టోబర్ రెండవ తారీఖుతో రెండు రెండేళ్లు పూర్తిగా వస్తుంది కాబట్టి ఈ ముహూర్తను కూడా రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ అయితే ఒక రాజకీయ పార్టీ అధినేతగా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో రాజకీయం అయిపోతే రాజకీయం అయితే చేయబోతున్నారు